బక్రీటి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు ఎల్బీ స్టేడియంలో యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 65 మంది ఎమ్మెల్యేలు ఈ రాత్రికి అర్ధరాత్రికే హైదరాబాద్కి చేరుకోవచ్చు. డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రేపు ఉదయం 9:30కే సిఎల్పి సమావేశం ఉంటుంది. ఈ రాత్రే తామంతా వెళ్ళి గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా అడగబోతున్నాం. రేపు సిఎల్పి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలంగాణ ఇంటెలిజెన్స్ శాఖ ఉన్నతాధికారులందరికీ ఆదేశాలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్యమంత్రులు ఈ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరు కాబోతున్నారు. కాబట్టి అత్యంత భద్రతను కల్పించాలని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఎస్కార్ట్తో పాటు హై సెక్యూరిటీని అరేంజ్ చేశారు. ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్య క్రమంలో ఆయనకి వాహన శ్రేణి, సిబ్బందిని కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ శాఖ కేటాయిస్తోంది. రేపు ఉదయం జరిగే సిఎల్పి సమావేశంలో అధిష్టాన నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది. కొంతమంది మంత్రులతో రేపు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం కనిపిస్తోంది. భట్టి విక్రమార్క, సీతక్క ములుగు, దుద్దిల శ్రీధరబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డి కళ నెరవేరబోతోంది. మరికొద్ది గంటల్లోనే ఆయన కళ నిజం కాబోతోంది. ఈ అంశాలకు సంబంధించి మా సీనియర్ కొలీగ్ కేఎస్ఆర్ మనకి లైవ్లో టెలిఫోన్ లైన్లో వివరాలు అందిస్తారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఎల్లా హోటల్లో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. అక్కడే డీకే శివకుమార్ సహా ఏఐసిసి నేతలు, రేవంత్ రెడ్డి అక్కడే బస చేసి ఉన్నారు. చాలామంది ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చి రేవంత్ని కలిసి పరస్పరం శుభాకాంక్షలు అందజేసుకుంటున్నారు. ఈ అంశాలకు సంబంధించి కేఎస్ఆర్ ఏమంటారో చూద్దాం. కేఎస్ఆర్,